ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకున్నప్పుడు ఏదైనా చేసి గెలవడం ఆస్ట్రేలియా టీముకు అలవాటే చాలా సందర్భాల్లో నోటికి పని చెప్పే ఆ టీం ప్లేయర్లు ఇప్పుడు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు గతంలో బాల్ ట్యాంపరింగ్ లో దొరికిపోయి నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించుకున్నాడు సిడ్నీ టెస్ట్ చివరి రోజు ఆసిస్ బౌలర్లను రిషబ్ పంత్ చితకబాతుంటే తట్టుకోలేకపోయిన స్మిత్ చిల్లర శేష్టాలతో పరువు తీసుకున్నాడు డ్రింక్స్ బ్రేక్ లో పంత్ గార్డును కావాలని చెరిపేస్తూ స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు ప్రతి క్రికెటర్ బ్యాటింగ్ చేయటానికి క్రీజులోకి వెళ్లిన తర్వాత ముందుగా తీసుకునేది గార్డు అది లెగ్ స్టిక్ మిడిల్ స్టిక్ అనేది బ్యాట్స్ మ్యాన్ నిర్ణయించుకుని అంపైర్ ను గార్డు కోరుతాడు అది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ ఇందులో క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మ్యాన్ కు మాత్రమే తన ను చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆశీస్ తో మూడో టెస్టు లో పంతు బ్యాటింగ్ చేసే సమయంలో గార్డు మార్కుని స్మిత్ మార్చేశాడు డ్రింక్స్ బ్రేక్ లో స్మిత్ పంతు బ్యాటింగ్ గార్డు ని చెరిపేసి కొత్త గార్డును కాలుతో గీశాడు ఇది కెమెరా లో రికార్డ్ అయింది ఇక్కడ స్మిత్ గార్డు మారుస్తున్న విధానం కనిపించింది ఇక్కడ స్మిత్ పూర్తిగా కనిపించకపోయినా గార్డు మార్చింది అతనేనని విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చి పంతు స్మితి ఏదైతే గార్డ్ గీశాడో దాన్నే అనుసరించి బ్యాటింగ్ చేశాడు ఇలా చేయటం బ్యాట్స్మెన్ ను మోసం చేయటమే అవుతుంది దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది ఒక ఏడాది బ్యాన్ పడ్డ క్రికెటర్ మళ్లీ చీటింగ్ చేయటానికి ఏమాత్రం వెనకాడలేదు చీటర్స్ ఎప్పుడు చీటర్సే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు